नमस्ते वेलकम बैक टू अदर न्यू क्रेजी स्टफ वीडियो माला इन मन तो द लेजेंड मूलक गुड्डी सूपल चूतना అలెక్స్ మావా నమస్కారం అండి. ఏ ఈ మూలకు మంచం మీద కూర్చున్నది? నేను చెప్పుకుంటా. సరే చెప్పుకో. ఈ స్క్వాడ్ లోనే మంచోడు, గొప్పవాడు, సౌమ్యుడు, అందగాడు. ఇంట్రడక్షన్ ఇరా అంటే పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు తీరు, నీ గుణగణాలు చెప్తాడు గొల్లిగాడు. ఇక పోతే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్యారెక్టర్ ఇన్ ద స్క్వాడ్ అలెగ్జాండర్, ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్, ఐక్యూ ప్లేయర్, నెవర్ డిఫెటెడ్ ప్లేయర్, ఓన్లీ ఎట్ షాట్స్ నో బాడీ షాట్ ప్లేయర్. This is the legend of this squad. ఏదో గిత్త పేరు చెప్పిపోయే దానికి పట్టపగ్గ లేకుండా పద్యాలు చెప్పినాడు చెప్తాను గారా. ఎట్లుంటది మరి మనతో? నా ఇట్లుంటాడు గేమ్ నీ పూరన్నోట్ల పువ్వ కట్ట. ఎవరో మెల్లగా నాయనకు వస్తాను, నా ఎన్నెలక నుండి మెల్లగా నా కిల్లులా నున్నగా నూకిసే పెడతావానా? అబ్బా ఇక నేను ఎన్నెలకర రాకుంటుంటే కిల్లులని ముల్ల కట్టుకొని మురుచుకుంటూ ఉంటాడు కుక్క కూన మురిసినట్టు. అబ్బా కొడుకు అంబారుతారా ఏరా నా కొడుకుని? బా మిస్ అయిపోయారా ఇడు, ఇది గొడ్డతో నేతేస్తే ఎగిరిపడాలి నా కొడుకు. ఎగిరయి నా కొడుకుని ఏసుకో పడ్డాడు ఎగిరి. ఏ కిల్లు నాకాల మా వదిలేనరా, ఓ దొంగలక పోడా. అరే మనిషి అన్నాక మానవత్వం మంచి గొప్పతనమా అది కూడా ఉండాలరా అమ్మ బాబాయ్. అంటే ఇప్పుడు నాకు లేవాయి అయ్యడ పాడారా నీకు? అయ్యే పాడై ఉంటే ఒక కిల్లి విలువ నీకు తెలిసేదిరా. అరే నువ్వు గొట్టె కిల్లు నేను ముద్దిచ్చినాడు అయ్యకరా, అసలు ఆ కిల్లే నీది కాదు, నువ్వు ఆయన టచ్ చేయలేదురా. అంటే అరే టచ్ చేయకుంటే ఏంది బాయ్, ఇయ్యలానికి కిల్లు మన దోసుగాడు వాడు. ఓహో పిలగ అలెగ్జాండ్రో, అంత మురిసిపోకు, వారికచ్చే కిల్లు నేను కొట్టేసినాను కడుపుమంటతో, నా గురించి నీకెక్కిస్తాడు సూదివాడు. మాని కడుపుమంటున్నారా? ఏ లేదు మా గిప్రతంసదాసిన మొత్తం సల్లగా ఉన్నది కడుపు అంతా. ఒక్కడి తిందక సమాధానం చెప్పాడు, ఏం చేస్తావు ఎన్ని పొంట ముళ్ళు పెరిగింది సవ్వరగా నాకు కొడుకు అయిపోయింది. లేక నేను లేక పట్ట పగ్గ లేకుండా పోతానే నా బిడ్డలకి అంచుతా ముళ్ళుని చెక్కుతా బారిసవాటి. ఏమిరా ఇంత పెద్ద కొంపల ఒక్క ఎనిమిది కూడా కంటికి బంగారం అయిపోయారా మా అబ్బర బిడ్డ? ఏం చెప్పుకొని ఉన్నారా ఓ ముసలక్క? ఏ మాయ రోగం ముట్టిదా నీకు? సక్కగా పోతాడు చెడ కొడతావు. ఉన్న కిల్లులన్నీ నువ్వు ముళ్ళ కట్టుకుంటా మేము గుల్లించుకో అనిడా. ముందే ఫుల్ డామేజ్ చేసిన అన్నవాడు కొడితే మీ దోత్తు కచ్చిపోయారు. అరే రే అడ్డంతా కూడా ఎడ్డి కాదు జరే. అబ్బా ఏం కొట్టినా మావ హెడ్ షాట్ నాకున్నది నీకున్నది అలెక్సాండర్ అందరికి కామావాది. మావా ప్యాంతర్ ఈ రోజు చాయ్ పైసలు నాయ మావా. అరే కొంచెం సిగ్గుమానం ఉన్నదా రా అలెక్స్ నీకు? అరే ఆడు ఫుల్ డామేజ్ అనగా నువ్వు ఎందుకురా కొట్టుడాన్ని? నువ్వు సూపర్ రా, అందితే జుట్టు, అందపోతే కాళ్ళు, కలికాలం ఏం చేస్తావు? అరే ఇట్లీ చూడరా మీకు కొంచెం పుణ్యం ఉంటది, ఈ పీకల సంసారం నా వల్ల అయితే లేదు అయ్యా, నేను బీక్తే ఈ నుంచి ఇట్లీ చూడేవాడన్నా. బా ఇళ్ల కాలం పిల్ల పాపలతో నేను నుండు నూరేలు సుఖంగా వర్జిలతో మా నేను మాటిస్తాను. గంగ పాలైపోకటైతే ఓ ఎడిపోడా నా నోరు గట్టిదిరా. ఈ కిల్ ఎవరికి అత్తా చెప్పురా? అబ్సల్యూట్లీ మనకి. నా 6th 7th సెన్స్ నాకు అత్తదని చెప్తాంది. అంటే మీలు మీలు కొట్టుకుంటే 400 టోకెలు గుత్త పట్టి ఇట్లిస్ట్ కొన్నాను ఎడ్డి. అవు మావా నువ్వు ఒక పెద్ద మనిషి పుట్టుగా పుట్టి మనిషి అయి ముర్తలేవురా మీరు. గొడ్డు గొడ్డు పంది బలిసినాడు బలిసిలు గింత ఇంగిత జ్ఞానం లేదు. వాడు చూడు నా కిల్లి మింగిన కాకుండా 6 రోజులు ఆకలితో నున్న అడి పంది తీరు రూటేడతాడు వాడు కూసోని. సరగా కొంచెం గ్రోత్ అయ్యర్చుకామా. అరే కొంచెమన్నా రోషం పౌరుషం శీముని దా M14 ఇచ్చేదామా. ఈడేడ దొరికి రా జంగట్ల లింగాడు, తిడుతాడు కొడుతాడు మళ్ళా ముద్దు పెట్టుకుంటాడు. ఉరుకుర్రే ఉరుకుర్రి అక్క ఈ పిగుల పడ్డదిరా మనకు దగ్గర పర్లే ఉండదు ఉరుకుర్రా పక్క. ఏం ఫిగర్ కాక మా కిల్లు మనదే తీసుకున్నోనికి ఎప్పుడు కిల్లు వచ్చింది కనుక ఏదైనా గుడ్ల తీరు ఉరుకుతానని చూడు. బరా బిడ్డ ఇడు బండేసుకొని వస్తారు. అరే వానకాయ సూప్ చూడుండ్రా. నా కొడక నువ్వు వేడికిరా పోయేది ఎత్త అక్క ఏరాని అక్క అయిపోయింది అయిపోయింది ఇంకొక బుల్లెట్ అరే కాలు రాలేక్స్ వాడు ఇంపని అయిపోతే కొట్టరా చింటూ నువ్వు అనుకోట్రా. మరి గింత అద్దుమానం ఉండలేదు మా మీరు. అరే మీరు 4-4 కిల్లు కొట్టుకున్నారా? ఆ చింటిగా అయితే పాపం ఒక్క కిల్లేరా? నేనేరా ఏదో పాపం మీద 2 కిల్లు కొట్టుకున్నా ఇంత ముందు నా కిల్లు నున్నా నువ్వు గీసబెట్టినప్పుడు లేదా? అరే ఓ బ్రెయిన్ లెస్ అలెక్స్ గా కొట్టిన దారా కిల్చోరు చేసిన దారా నువ్వు పిల్ల మొక్కని శోభన మొక్కని అన్నాడు ఎయ్యకరా. ఈ నీ అబ్బాయి పాపం కాళ్ళు వాడడం వల్ల నా సెల్లు కూడా అనుకులిచ్చలేదు, దొమ్ము దొమ్ము లాగైతాంది నా బొంగుల సెల్లు. నేను వీక్తనా ఈ నుంచి తెలియ మీరే కొట్టుకోపోర్రా, పట్టపగాలు లేకుండా కొట్టుకోపోలే ఇంకేని.
నీ అబ్బాని ఏడుండలు అర్థం కాదు ఇంట్లో. ఆహా దొరికిరా నా కొడుకు ఎయ్యరా చెప్ప ఈడెక్కడ దత్త గారినా గారా నా లడ్డులా పీకి తెచ్చిన ఇంట్లో కొట్టాతలే చెయ్యత్తలేదు. అబ్బా మీరు నా కిల్లులు మింగకుండా ఉంటే అంత మంచిగా పాడేదత్తదిరా. ఎందుకుమా మనిషి మీద కింత నమ్మకం లేదు? మనిషి మీద ఉన్నదిరా, మీ మీద లేదు. మిమ్మల్ని నమ్మితే నున్నగా నూగిసే పెడతలు. ఏడపాడండిరా ఇట్టి పొరా దొరికినా పేద మనిషి మెల్లగా సప్పుడు సడి లేకుండా రివ్యూరా. గట్లనక అద్భుతమైన చేతులతో కొంచెం రివ్యూ ఇచ్చి నాకు పుణ్యం కట్టుకో రాదుమా? అంటే పుణ్యం మీకు రివ్యూ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది అంటావు? అవు వస్తుంది. ఎంత వస్తుందిరా? 10 యూనిట్ల పుణ్యం వస్తుందమ్మా నీకు. ఒరే రండ్రా ఇక్కడ కుప్పలు కుప్పలు ఎనిమిది ఉన్నాలో కుక్కర్ కొన్నాడు కొడతాను నన్ను రెండోపికి వాటమా. నేను అత్తున్నా గోంత చింతన గానే ఉన్నాడు గారా అని విలువచ్చు గారా. ఇక వాని చెప్తే బరాబరే మావా, నీకు ఒక్కడు చెప్పాలనుకుంటాను మావా. ఐ లవ్ యూ రా. పోతా నాగురా. బా నువ్వురా నా దోస్ గాను అంటే. రే మావా అలెక్స్ నువ్వు కూడబెట్టిన పైసలతో నీకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తురా బిడ్డ నెక్స్ట్ ఇయర్. పిల్లలు గరుడే ఆరేస్తావు నువ్వు. ఇక కళ్ళు కాకులు కదలెత్తకపోయినా రా పొడ. నేను దిగితే ఇప్పుడు నాకనే ఉన్నాయి టోకెన్లు. నువ్వు కిలోమీటర్ ఉన్న లూటునే ఇస పెట్టి సావవు. నీ కళ్ళ ముంగడ నీ కండ్లెదురుగా 2-3 లూడు బాక్సులు ఉన్నాయి. నువ్వే డొదులుతావు, యక్క బాగుల కుక్కుడే కుక్కుతావు. ప్రతి గేమ్లో ఈ లాస్ట్ జోన్ ఇదో పంచాయతీ అయిపోయింది. ప్రతి ఆడు బండ్లు పట్టుకొని ఇరుడు బండ్లు గ్యాడర్ పెట్టుకుండు. కొడకలు మళ్ళీ బండెక్కుతారా? ఈడు చీదీనమ్మ ఈడు మళ్ళీ బండెక్కిర్రా. రే ఈయన గుత్త పట్టురా ఈ నా కొడుకు. ఆహా గాడ కొట్లాడుకుంటారు ఈ నా కొడుకు. ఏ అక్క కిల్ల ఏం గిక్కడ పోతాడు ఏమో ఏమో వాళ్ళు ఏడుతుంది మళ్ళీ గాడి పోతుంది. ఓరి భగవంతా ఈ బండ్ల పంచాయతీ ఏంద్రా, ఒక్కడు తప్పితే ఒకడు, ఒకడు తప్పితే ఒకడు బండ్ల మీద రాజ్యం తిరుగుతారా? నీ అక్కలు బండ్లో నెయ్యిరా. నా కొడుకు ఏం పని అయిపోయింది మావా. మెల్లగిడి కిల్లులే కిల్లులేవు అనుకుంటా ఏం కొట్టు కొడుతురావు అని. ఒరే ఎడ్డి నా కొడుక కొట్టింది 2 కిల్లులేరా, ఇదో దీంతో 3 వేసుకో కత్తం. మావా మీ చేసి సిల్ అయిపోయింది మావా. అది ఇద్దరు నేను కొడతా. మనము వీడియోలు పెట్టగా దగ్గర దగ్గర నెల 15 రోజులు అవుతాను మావా. ఎందుకు పెట్టలేదంటే ఏం లేదు, ఓ కాలేజీ పోయి వచ్చినా ఊకే ఇంటికని పడుంటే మా వాళ్ళు చెప్పి తిట్టి తిడతలేదని. కొంతల కాలేజ్ పోయి వచ్చినాం, కొంచెం హాస్టల్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉండే. ఆ ప్రాబ్లం అన్ని మంచిగా క్లారిఫై చేసుకుని అన్ని సెట్ అయినాక ఇక మెల్లగా వచ్చిన మా ఇంటికి. అయినా కూడా ఏదమా కామెంట్లు, ఉన్నావా పోయినావా ఎన్ని రోజులు ఇంకా వీడియోలు పెట్టుమావా ఫన్ అనిపిస్తలేదు క్రేజీ స్టఫ్ కావాలా మావా మా కానీ ఘోర కామెలు మావా. ఇన్న కొద్ది బాబా ఇంకెప్పుడు ఇంటికి పోదాం, ఎప్పుడు అయిపోతుంది తొందర ఓడరా బాబా అనుకుంటుంటోని. కానీ మీ అలా అన్నట్టే ఒక మంచి క్రేజీ స్టఫ్ ఉన్న వీడియోతో మళ్ళీ వచ్చిన వీళ్ళందరూ ఒక లైకు ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేసిండ్రు అనుకో చాలు మావా. ఇక ఇగో ఇది మావా వీడియో. ఇక మళ్ళా క్రేజీ స్టఫ్ ఉన్న వీడియోతో మళ్ళా ఇక అంతవరకు పోయి వస్తా.